మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఏ రాష్ట్రానికైనా తల్లి తల్లి, ఇక్కడ అమ్మ అనొచ్చు, అక్కడ మా అనొచ్చు, అక్కడ మదర్ అనొచ్చు, ఏమనొచ్చు, పేరు ఏదైనా కానీ, కానీ మీ ఆ స్లోగన్ మాత్రం ఈ పార్టీకి చిరస్థాయిగా చిహ్నమై వెళ్ళిపోద్దని ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. ఇప్పుడు తదుపరి కార్యక్రమం శ్రీధర్ గారు కొనసాగించారు. సీనియర్ నాయకుడు శ్రీ గూడూరు చిన్నారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా అదే పాత్ర చేపట్టమని మేము కోరడము. వారు హృదయంతో దాన్ని స్వీకరించడము, వారు ఎంతో ప్రోత్సహించి మాకు అన్ని విధాలుగా అండదండగా ఉంటూ ఈ పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తూ మాకు సలహాలు కూడా ఇస్తూ వారి అనుభవంతో మాకు ఇంకా అండగా పడ్డారు. వారి ఇంకా అందంగా తెలుపుతున్నాము. ఇంకా ఈ పార్టీ ద్వారా మేము ప్రజలకు చెప్పేది ఏమిటంటే, ఏ పార్టీలైనా ప్రజా సంక్షేమమే. మేము కూడా అందుకే వచ్చాము. మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, మేము మా చిన్న సేవ చేస్తాం. మేము కూడా ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చాము కాబట్టి మాకు కూడా అవకాశం ఇవ్వాలని ప్రజల్ని విన్నవించుకుంటున్నాము. అలాగే మన కూడూరు చిన్నారెడ్డి గారు, వారు చాలా పట్టుదలతో ఉన్నారు. లేదు, ఆయనకు ఉన్న అనుభవాన్ని ఇందులో చూపించాలనుకున్నారు. తెలంగాణ ఏదైనా పదవి అడగాలన్న సాహసం ఉండేది కాదు ఆ రోజు. ఈ రోజుకి ఏమి, ఆ రోజుకి ఈ రోజుకి తారతమ్యం ఏంటంటే రాజకీయంలో లాక్కోవడం. లాక్కోవడం అంటే అది మామూలు లాక్కోవడం కాదు. పరిణామంలో ఈ గత 40 సంవత్సరాల్లో నేను చూసింది ఏంటంటే, రాజకీయంలో విలువలతో పాటు రాజకీయం చేయాలి అన్న ఉద్దేశంతో నేను నిలబడిపోయాను. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా విలువలు నమ్ము విలువను వదులుకోలే నేను ఎప్పటికీ. కాబట్టి నేను ఎంచుకుంటున్నాను. ఈరోజు కూడా ఇది గమనించినటువంటి మా కేవీ శ్రీధర్ రెడ్డి గారు, అన్న నీకు ఇంత అనుభవం ఉంది, నువ్వు ఎన్ని ట్రేడింగ్లలో పనిచేసినావు, మరి నువ్వెందుకు ఇలా ఉండవు, మనం ఒక పార్టీ పెట్టాం, మీరు కూడా మాకు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి చేదోడు వాళ్ళు ఉంటూనే వచ్చారు, దీని కూడా నీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు, కానీ మీరు బయటికి రావాలని ఆయన పిలవడం వల్ల నేను అనుకునేంటే ఈ స్టేజ్లో సరే ఈ రోజు రాజకీయాలు ఎలా అయిపోయినాయి అంటే కమర్షియల్ అయిపోయింది. వ్యక్తి ఎవడైతే గ్రాస్ రూట్స్ నుంచి పని చేసి టికెట్ సాధించుకోవాలి అనేటువంటి రోజులు ఎదుర్కొంది. టికెట్కి ఎవరికి దొరుకుతుంది రే అంటే అనుభవజ్ఞుడు అయినటువంటి గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసినటువంటి ఏంటి జాతీయ అధ్యక్షుడు మరియు రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో సమాజగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ అధ్యక్షుడు కేబి శ్రీధర్ నాపై పెట్టిన నమ్మకానికి కృతజ్ఞతలు అని తెలిపారు. మా పార్టీ లక్ష్యం ప్రతి ఒక్క మనిషికి కూడు గూడు గుడ్డ మరియు వైద్యం అని అన్నారు. నేటి రాజకీయాల్లో డబ్బిచ్చిన వాళ్లకు సీట్లు కేటాయించడం జరుగుతుంది. మాలాంటి అనుభవకులైన వారికి పక్కన పెట్టేస్తారు. ఈరోజు వార్తలు, మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ని టీవీతో పాటు యావ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ 11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు.
www.tv11live.com లో లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.